Pradhana Partila Abhyarthulu Otu Hakku Vinayoginchukunnaru. Chittapurlo TRS Abhyarthi Solipeta Sujata Otu Vesaru. Alage Swagramam Boppapurloni Polling Kendramlo BJP Abhyarthi Raghunandan Rao Otu Vesaru. Tukkapurlo Congress Abhyarthi Cheruku Srinivas Reddiki Otu Hakku Vinayoginchukunnaru. దుబ్బాక ఉప ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని దీన్ని కాంగ్రెస్ క్యాడర్ ఎవరు నమ్మొద్దని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. హరీష్ రావు రఘునందన్ రావు కలిసి కావాలనే కాంగ్రెస్ అభ్యర్థిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వార్తలను నమ్మొద్దని సూచించారు ఉత్తమ్. సోషల్ మీడియాలో పెట్టారు, ఇది తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, చెరుకు ముత్యం రెడ్డి కొడుకు, చాలా నీతి నిజాయితీ పద్ధతిగా బతికిన వాళ్ళు. అది కూడా పోలింగ్ 7 గంటలకి మొదలవుతున్న సమయంలో ఈ యొక్క వీడియో సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇది కంప్లీట్లీ ఫేక్ న్యూస్, ఫాల్స్ న్యూస్. చెరుకు శ్రీనివాస్ రెడ్డి సన్ ఆఫ్ చెరుకు ముత్యం రెడ్డి, సిన్సియర్ కమిటెడ్ పర్సన్. అతను ఎమ్మెల్యే అయితే దుబ్బాక ప్రాంత ప్రజలకి మేలు జరుగుతుంది. ఇది హరీష్ రావు రఘునందన్ రావు దగ్గరి బంధువులు, అన్నదమ్ములు, ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు. వాళ్ళు చేసిన నాటకం మేము భావిస్తున్నాం, అది నమ్మొద్దు. ఇది ఒక పూర్తిగా నిజంగా ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ ఓటర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ సానుభూతి పరులు. ఇదెవరూ పట్టించుకోకూడదు. దుబ్బాకలో ఉప ఎన్నిక పోలింగ్ కు సంబంధించి తాజా అప్డేట్స్ ను మా ప్రతినిధి మహేష్ ను అడిగి తెలుసుకుందాం. మహేష్ చెప్పండి, ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? శ్రావణి, ప్రస్తుతం మన దుబ్బాక నియోజకవర్గం సంబంధించినటువంటి చేగుంట మండల పరిధిలో ఉన్నాము. ఈ చేగుంట సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే 32,000 ఓట్లు ఈ చేగుంట మండలంలో ఉన్నాయి. ఉదయం నుంచి కూడా భారీ స్థాయిలో ఓటర్లు పోలింగ్ బూత్లకు వస్తున్నటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. ఇక్కడ కూడా కర్నాల్పల్లి అనేటువంటి విలేజ్ చేగుంట మండలంలో ఉన్నాం. భారీగా ఆ క్యూ లైన్ కూడా ఉంది. ఉదయం నుంచేలే వృద్ధులు, మహిళలు ఓటు హక్కు వినియోగించుకునే కొరకి వస్తున్నారు. అదేవిధంగా అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్స్ రావడం, అన్ని వర్గాల ప్రజలు కూడా ఓట్లు వచ్చి వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా దుబ్బాక నియోజకవర్గం ఎక్కువ కూడా గ్రామీణ ప్రాంతం అయినటువంటి నేపథ్యంలో ఉదయం నుంచేలే కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని వస్తున్నారు. ఏదైతే పొలం పనులకు వెళ్లాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో 10 గంటలలోపే తమ ఓటును వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో పోలింగ్ బూత్లకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఈ ఏరియాలో చాలా పోలింగ్ బూతుల్లో 20% పైగా పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం ఉన్నటువంటి పోలింగ్ బూత్లు ఇక్కడ 2 పోలింగ్ బూతులున్నాయి. ఒక పోలింగ్ బూత్లో ఇప్పటికే 24% 24% పైగా పోలింగ్ జరిగింది. అయితే ఇంకొక పోలింగ్ బూత్ లో ఉదయం కొద్ది ఒక అరగంట పాటు ఈవీఎం మొరాయించడంతో ఇబ్బంది రావడం జరిగింది. దాంతో ఇక్కడ ఇంకొక బూత్ అంటే 2 బూత్లో ఒక బూత్లో స్పీడ్గా పోలింగ్ జరుగుతున్నప్పటికీ ఇంకొక బూత్లో కొద్దిసేపు మొరాయించినటువంటి నేపథ్యంలో ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా దాదాపుగా 15 నుంచి 20% ఓట్లు ఇక్కడ కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసినట్లయితే ఓటింగ్ సరళిని ఉదయం నుంచి కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే బాగానే కనిపిస్తుంది. అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ కూడా కోవిడ్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు 1-2 చోట్ల ఈవీఎంలు మొరాయించడం తప్ప ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగలేదు. అన్ని ఏర్పాట్లను కూడా చేసినటువంటి నేపథ్యము, ఎక్కడైతే నీడ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ టెంట్లను కూడా ఏర్పాటు చేయడం మనం చూడొచ్చు. ఓటర్కి మధ్యలో కూడా గ్యాప్ ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి. అదే ఇదే ట్రెండ్ కనుక కొనసాగినట్లయితే ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఉప ఎన్నిక వచ్చినట్లయితే ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ పెద్దగా, జనరల్ ఎలక్షన్ జరిగినంత పోలింగ్ పర్సెంటేజ్ ఉండదు.
అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మాత్రం పోలింగ్ పర్సంటేజ్ భారీగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా వస్తున్నటువంటి ఓటర్ల కనుక పరిలోకి తీసుకున్నట్లయితే ఓటింగ్ సర్లు కూడా బాగానే ఉంటుంది. అంతేకాకుండా వృద్ధులు మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ కు వస్తున్నటువంటి విషయం మనం గమనించవచ్చు శ్రావణి. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.